హాయ్ హలో నమస్తే గైస్, ఈరోజు అయితే మేము వెంగరేకి వెళ్తున్నాము. వెంగరేకిలో చాలా ఫేమస్ అయిన పోలేరమ్మ గుడికి వెళ్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ మా అమ్మ పోలేరమ్మకి మేకపోతి బలిసారి మొక్కుందంట. ఒక 5 ఇయర్స్ అనుకుంటున్నాం కానీ అది కుదరకుండా పోయింది, కానీ ఈరోజు ఖచ్చితంగా పోవాలని చెప్పి మొత్తం ప్లాన్ చేసి వెళ్తున్నాము. అది ఈరోజు సండే, అది కూడా టైం చూడండి ఎంత అవుతుందో. టైం వచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:44 అవుతుంది. 12:44 అవుతుంది, ఇప్పుడు అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. ఎందుకు అది ఏ టైంకి పోతున్నాం అంటే అక్కడ వచ్చి పోలేరమ్మ గుడి ఉండేది మార్కెట్ మధ్యలో ఉంటుంది కాబట్టి అది 3 దాకా అలౌ చేస్తుంది. 3 తర్వాత మార్కెట్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి అక్కడ ఫుల్గా రష్ ఉంటుంది కాబట్టి ఇంకా మేకపోతే అంతా బలి ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఈ టైంలో అలౌ చేస్తారు కాబట్టి ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మాకు ఒక 3 అవర్స్ 2.5 అవర్స్ జర్నీ పడుతుంది. మెల్లె లోపల ఒక 1:30 అవుతుంది, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మీరు ఇక్కడ నుంచి మీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, హోటల్ దగ్గర అక్కడైతే అన్ని రెడీ అవుతున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. నా వీడియో నచ్చితే ఫాలో చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. 12:31 అవుతుంది కాబట్టి మొత్తం ఊరంతా నిద్రపోతున్నారు. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంది మా అమ్మ వాళ్ళు ఇల్లు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాను. మొత్తం అయితే స్టార్ట్ అవుదాం సార్. ఇప్పుడే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము, టైం వచ్చి ఇప్పుడు 1 అయిపోయింది. ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టార్ట్ అవ్వాలి. అసలు పోవాలంటే భయంగా ఉంది, అసలు ఊర్లో మొత్తం నిద్రపోతున్నారు. అసలు చూడండి ఎట్లా ఉందో, మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం పోతున్నాను ఈ టైంలో ఊర్లో నుంచి, అంటే మా ఊర్లో నుంచి హైవేకి పోవాలంటే 1.5 కిలోమీటర్ ఉంది. 1.5 కిలోమీటర్ మొత్తం షేకెడ్గా ఉంటుంది. మళ్ళీ హైవేకి వెళ్ళిన తర్వాత అయితే ఓకే, మొత్తం వెహికల్స్ అన్ని పోతుంటే అక్కడ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మాత్రం చూడండి ఎట్లా ఉంది, మొత్తం చీకటి చీకటిగా. ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా లేవు ఇక్కడ. ఇంకా తప్పదు కాబట్టి ఈ టైంకి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము, లేదంటే ఇంకా డే టైంలో వెళ్తారు, అలౌ చేయరు కాబట్టి ఈ టైంలో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా బైక్ అక్కడ పెట్టేసి అక్కడ నుంచి కార్లో స్టార్ట్ అవుతాము. ఈ కొంచెం దూరమే కాబట్టి ఇక్కడ నుంచి అయితే బైక్లో వెళ్తున్నాము. చూస్తున్నారు కదా మొత్తం అడవి లాగుంది కదా, అసలు చూస్తుంటే మీకు భయం వేస్తుంది. కానీ ఇంకా తప్పదు పోవాలి కాబట్టి ఈ టైంలో వెళ్తూ ఉన్నాము. ఇప్పుడే హైవేకి అయితే వచ్చాము. హైవేలో కూడా అసలు ఈరోజు అయితే ట్రాఫికే లేదు, మొత్తం ఖాళీగా ఉంది. చూడండి ముందే అయితే ఒక అంబులెన్స్ వెళ్తూ ఉంది, రోడ్ అంతా ఖాళీగా ఉంది. అంటే ఈ టైంలో మామూలుగా హైవేలో కూడా మ్యాక్సిమం ఖాళీ, ఎందుకంటే డ్రైవర్స్ అంతా రోడ్ సైడ్ పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు కాబట్టి. ఇంకా మార్నింగ్ 4 నుంచి అందరు స్టార్ట్ అవుతారు. మనం అయితే ఈ టైంలో వెళ్తా ఉన్నాము. జస్ట్ ఇప్పుడు ఇంటి దగ్గర బైక్స్ అన్ని పెట్టేసామని ఇక్కడ మా అమ్మ వాళ్ళందరినీ పికప్ చేసుకుని ఇక్కడ నుంచి కార్లో స్టార్ట్ అవుతుంది. అయితే 2 కార్లు తీసుకెళ్తున్నాము, ఇంకా లగేజ్ అంతా ఉంది కాబట్టి. మేమైతే ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకుని ఇప్పుడైతే వెంకటగిరి టెంపుల్ అయితే ఈ టైంలో అయితే ఎవరు ఉండరట, ప్లస్ ఈరోజు అయితే ఎవరు లేరు. మామూలుగా ప్రతిరోజు ఎవరు వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడానికి పొంగల్ పెట్టడం వస్తున్నారు, ఈరోజు అయితే ఎవరు లేరు కాబట్టి మేము ఈరోజు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఎలా ఉంది చూపిస్తాను. మొత్తానికి ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయ్యింది, సరే మొత్తానికి త్వర త్వరగా స్టార్ట్ అయ్యే టైం అయితే 1:30 అవుతా ఉంది. ఇంకా అక్కడ వెళ్ళే లోపల నాకు తెలిసి 2:30 కూడా 3 అవ్వచ్చు మేబీ. వెళ్తా ఉన్నాం, అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది, సేపు ట్రాఫిక్ లేదని పెద్ద ఫుల్గా ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా స్లోగానే వెళ్తా ఉన్నాము. జస్ట్ ఇప్పుడే వెంగరేరికి వచ్చామండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్లోంచే పోవాలి. అసలు ఇది ఫుల్ మార్కెట్ డే టైంలో అసలు మనుషులు నడవడానికి కూడా అంత జనాలు ఉంటారు. ఇప్పుడు అంత ఖాళీగా ఉంది మిడ్ నైట్ కాబట్టి, కార్ కూడా అట్లా మేము ఇక్కడే వీధిలోనే పెట్టుకునే విషయం. అన్ని షాప్స్ చుట్టూ షాప్స్ అక్కడ చిన్న కనిపి, అదే టెంపుల్, చాలా చిన్న టెంపుల్. ఇక్కడ గ్రామదేవకు స్వయంగా ఉంది, ఆమె అసలు ఎలా వచ్చినంత కూడా నేను కొంచెం ముందుకు వెళ్ళిన వీడియో అంతా చూపిస్తాను. ఇక్కడైతే ముందు అన్ని తీసుకెళ్ళి మేమైతే గుడి దగ్గర పెట్టడానికి వెళ్తాం. చూడండి అసలు లైట్స్ కూడా ఏం లేవు, అందులో వీడియో కొంచెం బ్లాక్ కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ కనిపిస్తుంది ఇదే గుడి, దీని పక్కన గుడి పైన మాత్రం మంచిగా డిజైన్ ఉంది. గుడికి ముందు షాప్స్ ఉన్నాయి, పక్కన షాప్స్ ఉన్నాయి, వెనక షాప్స్ అన్నీ అని కనిపిస్తుంది. చిన్న టెంపుల్ అసలు గుడి, దీని లోపలికి అసలు ఇద్దరు ముగ్గురు లోపల అంత చిన్న టెంపుల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్, చాలా పవర్ఫుల్ అంట, అందుకే ఇది అంత ఫేమస్. అక్కడక్కడి నుంచో వస్తాయి ఇక్కడ అయితే జాతి జగ మాత్రం, జనాలు మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి, అంతమంది జనాలు. ఈరోజు మా టైం చాలా బాగుంది, చాలా తక్కువ జనాలు వస్తున్నాయి. మా అమ్మ వాళ్ళందరూ అయితే వచ్చి ముందంతా కడిగేసి ముగ్గులంతా వేసేస్తారు. మేము తీసుకువచ్చాము కదా బలి ఇవ్వడానికి, దాన్ని కూడా పక్కనే పెట్టేస్తున్నాం. ఇదే దాన్ని దీన్ని కూడా పక్కన కట్టేసి పెట్టాము. పూజ అంత అయిన తర్వాత దీన్ని కూడా చూసుకోవాలి, దీన్ని అప్పుడు దాకా దీనికి పక్కన ఉంటాము. మొత్తం కలిసి పూజ స్టార్ట్ అయింది. ఇంతకుముందు చెప్పాను కదా నేను అసలు ఇక్కడ జరిగిన ఈ చరిత్ర మీకు చెప్తాను, అది నేను చిన్న లైన్లో మీకు ఇప్పుడు చెప్తాను.
ఈ వెంకటగిరి ఒకప్పుడు చాలా ప్రసిద్ధి గల ప్లేస్, ఎందుకంటే ఇక్కడ చాలా హిస్టారికల్ ప్లేస్. ఇక్కడ రాజులు పరిపాలించి ఇప్పటికి కూడా అప్పుడు పరిపాలించి ఆనవాళ్ళన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ రాజుగారి కోట కూడా అలా చెప్పు చెదరకుండా ఉంది. ఒకప్పుడు ఇక్కడ రాజులు పరిపాలించేటప్పుడు ఇక్కడ ప్రజలకు కలరా వ్యాధి వచ్చి చాలా ఇబ్బంది పడి చాలా మంది చనిపోతా ఉంటే రాజుగారు అక్కడ ఉండే పండితులందరినీ కలిసి ఏం చేయాలని అడిగితే అప్పుడు చెప్తారు, ఈ వెంకటగిరి కోట నడి బొట్టున అమ్మవారు వెలిసి ఉన్నారు, అమ్మవారిని కానీ మనం పూజిస్తే ఈ కలరా వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పినప్పుడు రాజుగారు నమ్మి వినాయక చవితి అయిపోయిన మొదటి బుధవారం రోజు వెంకటగిరి అయిన పోలేరమ్మకు జాతర మొదలుపెట్టారు. అలా జాతర మొదలుపెట్టి కొంతకాలానికే అక్కడ కలరా వ్యాధి తగ్గిపోయి ఆ వెంకటగిరి చాలా అభివృద్ధి పదంలోకి పోతుంది. అప్పటి నుంచి ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరము వినాయక చవితి అయిపోయిన మొదటి బుధవారం ఒక చాడింపు, రెండో బుధవారం ఇంకో చాడింపు చేసిన తర్వాత ఇక్కడ ఈ జాతర ప్రతి జాతర జరుపుతూ ఉంటారు. కాబట్టి ఈ వెంకటగిరి చాలా ప్రసిద్ధి, చాలా మంది జనాలు వస్తారు. అసలు ఎంత గొప్పగా జరుగుతుందంటే అసలు కన్నుల పండగగా ఉంటుంది ఇక్కడ ఆ టైంలో. ఇక్కడ ఉన్న పోలేరమ్మకి జంతు బలి అంటే చాలా ఇష్టమని చాలామంది ఇక్కడ జంతువులు బలి ఇస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ చుట్టూ మార్కెట్ ఏర్పడడంతో ఇక్కడ బలించడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవస్థానం ఒక టైం ఫిక్స్ చేసింది, మనకి అర్ధరాత్రి 2 నుంచి 4 దాకా మాత్రం ఇక్కడ అలో చేస్తారు. ఆ టైంలో ఇక్కడికి వస్తే మాత్రం మనం బలి ఇవ్వడానికి అనుకూలంగా లేదు, మామూలు టైంలో ఇక్కడ ఎవ్వరు బలి ఇవ్వడానికి అయితే అలో చేయరు. కాబట్టి మేము నైట్ 2 గంటలకు ఇక్కడికి వచ్చి బలి ఇవ్వడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. మొదటిగా అయితే మేము తీసుకొచ్చిన జంతువుకి మొత్తం స్నానం చేయించి దానికి దేవుడికి సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇది అయిపోయిన తర్వాత అమ్మవారికి బలిచ్చి పొంగల్ పెట్టుకున్న తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరుతాం. ఇప్పుడైతే అమ్మవారికి అన్ని పూజలు జరుగుతాయి. నేను అయితే పూజ చేసుకుని అయితే చాలా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకు, ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి చాలా అంటే చాలా ఫేమస్. విదేశాల నుంచి కూడా వస్తారు ఈ టెంపుల్ చూడడానికి. అసలు ఎంత చిన్న టెంపుల్, అంత చిన్న టెంపుల్ కానీ ఎంత పవర్ఫుల్ దేవత అంటే అంత పవర్ఫుల్ దేవుడు కాబట్టి ఈ దేవతకి అంత ప్రసిద్ధి ఉంది. ఒకప్పుడు మా తమ్ముడు వాళ్ళు కూడా పూజలు అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకో ప్రసిద్ధి అయింది, 2 గంటల నుంచి ఇక్కడ ఆటోలన్నీ అవైలబుల్, ఎందుకంటే ఈ టైంలో చాలామంది ఇక్కడ గుడికి వస్తారు కాబట్టి 2 గంటల నుంచే బస్టాండ్ నుంచి గుడి దాకా అయితే ఆటోలు అవైలబుల్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆటోలన్నీ కూడా ఈ టైంలో వస్తూ పోతున్నాయి. ఇంకో పక్క అయితే నేను ఇవ్వాల్సిన మేకను బలి ఇవ్వాలి, దానికైతే ఒక పక్క స్నానం అంతా చేపించి అంటే మంగళ స్నానం అంటారు దాన్ని, పశుభ్రతో స్నానం చేయించి అమ్మవారికి సమర్పించాలి. అంటే ఒక పక్క అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, ఇంకో పక్క పూజలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. చూడండి ఆ విధంగా తల ఊపిందంటే ఆ మేక అంటే దేవుడికి నేను సమర్పించుకొని నేను రెడీగా ఉన్నాను అని అర్థం అని పూర్వం నుంచి చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇది దేవతకి సమర్పించడానికి అనుకూలంగా ఉందని చెప్పి ఇంకా దీన్ని మొదలు పెడతారు. చాలా ఇష్టంగా నాన్ వెజ్ కూడా బయట ట్రై చేసి ఇంకా అమ్మవారికి అంబిని అంటే చాలా ఇష్టంగా అంబిని ఇంకా అమ్మవారికి చీర జాగ్రత్త అంతా పెట్టాము. దర్శనం అయితే చాలా మంచిగా చాలా పీస్ఫుల్గా ఉంది. మేము వచ్చినప్పుడు గేట్ లాగా లాస్ట్ చేసాక మేము వచ్చిన పూల మాలంతా గేట్ బయట తగ్గించాం. కానీ చాలా అంటే చాలా చాలా మంచి ఫుడ్ చాలా సేపు ఉంది, మంచిగా దర్శనం చేసాను. అదే చాలా హ్యాపీ ఉంది, ఎందుకు తెలియదు, మంచి మనసు అని చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హాయిగా ఉంది. కానీ ఇప్పుడు దగ్గర దగ్గర 3:34 అవుతాం, ఇంకొక 1 అవర్ మొత్తం షాప్స్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి త్వర త్వరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలంటే అందరం త్వరగా స్టడీ అయ్యి అన్ని చేసుకుంటాం. పూజ అంతా కంప్లీట్ అయింది, పూజ అంతా కంప్లీట్ అయ్యారు.
తర్వాత ఈ మ్యాటర్ మేము మళ్ళీ తిరుపతి తీసి కటింగ్ చేయాలంటే ఆల్రెడీ ఇక్కడే మనుషులు ఇద్దరు మేము మాట్లాడుకుంటాం ఇద్దరు కన్ఫ్యూజ్ ఇచ్చేస్తారని చెప్పారు. దాన్ని ఇక్కడ టచ్ చేయించాలని ఇచ్చేసాము. తెలుసు మేము ఏం చేసి వెళ్తాను మళ్ళీ తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యింది. చాలా హ్యాపీ మనస్ఫూర్తిగా దర్శనం చేస్తున్నాం. ఇక్కడ నుంచి నేను అలాగే ముందుకు నా దేవుడు అంటే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. లైక్ సబ్స్క్రైబ్ మొత్తం ఈ వీడియో క్లారిటీ చాలా తక్కువ ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ లైటింగ్ చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఎందులో మొబైల్ రికార్డ్ చేస్తాం కాబట్టి ఆ విధంగా వచ్చింది. ఇంకా నేను మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను. సరే అయితే ఉంటాను. గుండూరు అందుకే కదా మన నాటి చూస్తే.